రామన్ గారు రామన్ ఇంగ్లాండ్లో నార్మల్ ప్రైజ్ చెప్పడానికి ఆయన ఎఫెక్ట్ చేసిన ఆడానికి పరిశోధన చేసిన వాటికి ప్రపంచానికి తెలియజేసి ఆయన దినం కాబట్టి ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవంగా దాని సందర్భంగా మా పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం సైన్స్ ఎగ్జిబిషన్ చిన్నపిల్లల్లో సృజనాత్మకమైన శక్తి వాళ్ళలో ఒక నూతన ఆలోచనని ప్రారంభించి ప్రూఫ్ చేసేది వాళ్ళు కలుగు చేసి కొత్త విధానాన్ని రూపొందించుకోవడానికి ఒక ప్రక్రియ ప్రారంభించింది కాబట్టి ఆ ప్రక్రియ ద్వారా మరి అందరూ కూడా తోడ్పడి ఉంటుంది. అలానే సైన్స్లో డెవలప్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్ సైంటిస్టులు ఎలా మన వికాసానికి కానీ మన సదుపాయాలకు కానీ ఏ విధంగా ఉపయోగపడతారు అన్ని ఆ సందర్భంగా మన మధ్యన జిల్లా సైన్స్ అసిస్టెంట్ ఆఫీసర్ గారు ఈరోజు సరిగ్గా 90 ఏళ్ల క్రితం లండన్లో కేవలం 200 రూపాయల ఖర్చుతో మన భారతదేశం గర్వించదగినటువంటి శాస్త్రవేత్త సివి రామన్, కాంతికి సంబంధించినటువంటి బుద్ధిష రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించిన రోజును పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా సైన్స్ డే జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా జేమ్స్ హైస్కూల్లో పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించడం కోసంగా ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సైన్స్ విషయాలు తెలిసిన విధంగా పిల్లలు మంచి సృజనాత్మకంగా తయారు చేసినటువంటి ప్రాజెక్టును చక్కగా ప్రదర్శిస్తున్నారు. వాళ్ళ యొక్క వివరణ కూడా చాలా బాగుంది. భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగాల వైపు పరిశోధన వైపు భారతదేశం ముందు ముందుకు వెళ్ళాలంటే పిల్లల్లో చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. అలాగే చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, తర్వాత వేరే వేరే ప్రొఫెషనల్ మీద బాగా మోసుకెళ్ళటం కానీ సైంటిస్ట్ కావాలనేటువంటి ఆలోచన పిల్లల్లో ఉండటం లేదు. మరి చిన్ననాటి నుంచే పరిశోధన రంగం వైపు మళ్ళించేందుకు ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ కానీ అలాగే సైన్స్ ఎగ్జిబిట్స్ కానీ ఇవన్నీ కూడా పిల్లల్లో ఉండేటువంటి శాస్త్రీయ ఆలోచన పెంపొందించడానికి బాగా తోడ్పడుతుంది.